హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జనం కోరారు, జగన్ అదే చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో వైసీపీ అధినేత జగన్ 11 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం ఫైట్ చేస్తున్నారు. ఇది వచ్చేనా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఆయన కీలక కార్యక్రమానికి రెడీ అయ్యారు. అదే ప్రజలతో మమేకం కావడం, కార్యకర్తలకు కనిపించడం, వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నాలు చేయడం. తాజాగా విశాఖలో పర్యటించి అచ్యుతాపురం బాధితులను ఆయన ఓదార్చారు. ఈ సమయంలో కొందరు మీరు ప్రజల్లోకి రావాలని కోరారు. అవును, నిజం. దీనికి సంబంధించి వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిణామాలతో జగన్ ప్రజలను కలుసుకునేందుకు తాడేపల్లి ప్యాలెస్లో ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని తాజాగా ఆదేశించినట్టు తెలిసింది. పార్టీ వర్గాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఊహించని జగన్ తనంతటి వాడు లీడర్నట్టుగా వ్యవహరించారు. తను తప్ప ప్రజలకు దిక్కు లేదని అనుకున్నారు. తనను గెలిపించి తీరతారని కూడా లెక్కలు వేసుకున్నారు. కానీ తీర్పు భిన్నంగా వచ్చింది. అప్పట్లో ప్రజలకు చేరువ కావాలి, పార్టీ కేడర్ను పట్టించుకోవాలని చాలామంది నాయకులు చెప్పుకొచ్చారు. కానీ జగన్కు వినిపించలేదు. తొలి ఏడాది అంటే 2019లో ఏదో కొన్ని రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన తర్వాత దానిని పూర్తిగా మర్చిపోయారు. అంతేకాదు, ప్రజలకు అన్నీ మేళ్లే చేస్తున్నాం, ఇక వారికి సమస్యలు ఏముంటాయని కూడా గడుసు వ్యాఖ్యలు చేసిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. మరోవైపు ప్రజలకు, వాలంటీర్లకు మధ్య బంధాన్ని పెంచారు. చివరికి అది ఎదురు దెబ్బ కొట్టింది. దీంతో ఇప్పుడు అసలు వాస్తవం తెలిసింది. తాజాగా ప్రజలు కూడా మీరు ప్రజల్లోకి రావాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ఆదివారం మినహా మిగిలిన 6 రోజుల పాటు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. దీనికి సంబంధించి ఒకేసారి 100 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు.